మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నులు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం. ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర SCCL ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశీ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఓటు అనే వజ్రాయుధంని ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో వైకాపా నిరంకుశ పాలనను స్వస్తి పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాధం శెట్టి నీలబాబు, రాష్ట్ర BC సాధికార కన్వీనర్ మళ్ళా సురేంద్ర, పార్టీ నాయకులు బద్దపు ప్రసాద్, పోలారపు త్రినాథ్, కొణతాల రత్నకుమారి, పెనుమస సాయిరాజు, ఆండ్రా రామకృష్ణ, పొలిమేర ఆనంద్, పిట్ల రాజు, ఆకుల నానాజీ, పోతల శ్రీనివాసరావు, వేగి కృష్ణ కార్యకర్తలు, అభిమానులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా 66వ సందర్భంగా ఈనాటి ఏర్పాటు చేస్తున్న భీమవరంలో ఆ రోజు ఆ మహానీయులు ఇక్కడికి వచ్చి ఈ ప్రైవేసీస్లో ట్రైన్ దిగి ఈ ప్రాంతం సంబంధించిన సందర్శనార్థం ఈ ప్రాంతాన్ని కూడా భీమిని గుమ్మం పేరు పెట్టారు. అలాగే ఆ రోజు ఈ ప్రభుత్వ పాఠశాల కూడా ఆ మహానీయుడు బస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు మౌలిక పోస్టులు లేవు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో అనకాపల్లి కూడా ట్రైన్ లైన్తో దిగి ఈ స్కూల్లో కూడా మహానీయుడు బస్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన మధ్యలో మా మధ్య వెళ్ళకపోయినా ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన ఈరోజు మనం కానీ మన పిల్లలు కానీ ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత అభివృద్ధి చెందిందంటే భారతదేశం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈరోజు స్థాయికి వచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాజ్యాంగం అమలుపరచలేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తున్నాడు. ఈరోజు చూస్తే మీ విలేజ్ చూస్తుంటే వాక్య బాధ్యత ఈ సందర్భంలో మాట్లాడబోదు కానీ చాలా ప్రమాణకత ప్రవర్తిస్తున్నారు. రాత్రి జమాలుపోలేదు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు, అరుగులు కూడా జరిగింది. అలాగే అనర్హులు అందరూ కూడా ఉద్యోగం ఇస్తున్నారు. ఈ దుర్భాగ్యం వాళ్ళ కోసం ఆయన ఆత్మ శాంతించి డాక్టర్ భీమరావు అంబేద్కర్ మీద నుంచి ఈ దుర్మార్గం చెప్పి రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకి మనకు మన పిల్లల భవిష్యత్తు మళ్ళా మెరుగుపడాలంటే ఆ డాక్టర్ భీమరావు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుపరచాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని నివేదన చేస్తున్నాం. అలాగే మహానీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి చాలా ఆనందపడ్డారు. అలాగే ఈరోజు ఆ డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఈ ప్రస్తుత రాష్ట్ర రాజ్యాంగం పట్ల అందరూ కూడా అసహించుకుంటున్నారు, ఇంత దుర్మార్గితంగా ప్రవర్తిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రాగ్రెడ్డైన నాయకులందరికీ వేరు పేరున మరొకసారి ఆ మహానీయుడు ప్రాగ్రెడ్డి పూలజన్మ భావిస్తున్నాం. అలాగే ఈ సెంటర్కి మన అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో ఒక చరిత్ర కలిగిన సెంటర్ ఇచ్చాను. ఈ బీవరం సెంటర్లో ఈ అంబేద్కర్ ప్రోగ్రాం జరిపించిన కంప్యూటర్ అందరూ కూడా పేరు పైన ప్రత్యేక అక్క, మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్
శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం మధురవాడ కాల్ 9154131012 9063891012